పెద్దలందరికి నమస్తే పిల్లలందరికీ హాయ్ నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన గార్డెన్లో అయితే చాలా హార్వెస్ట్ ఉందండి వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్కి రిలీవ్ చేసి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఓకేనండి మనం ఈరోజు మన తోటలో అయితే చాలా అంటే చాలా హార్వెస్ట్ ఉందండి ఇక్కడైతే చూసారా ఫ్రెండ్స్ ఇదైతే గోంగూర అండి రెడీ అయిపోయింది దీన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూడండి చక్కగా వచ్చిందండి దీన్ని ఎండకి వడబడిపోయిందండి దీనికి కొంచెం వాటర్ ఇంగించుకుని హార్వెస్ట్ చేసుకున్నట్టయితే బాగుండేది నేను ఇలా వచ్చేసానండి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూడండి చక్కగా వచ్చిందండి గోంగూర అయితే మనకి ఆకుకూరలు చక్కగా ఈజీగా చాలా ఈజీగా పెరుగుతాయండి మీరు కూడా ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి తప్పకుండా పెరుగుతుంది చూడండి ఎంత మంచిగా వచ్చింది ఇలాగ మనం పెంచుకుంటూ ఉంటే గోంగూర అనేది చక్కగా వస్తుందండి అలానే ఇక్కడ కూడా ఉందండి గోంగూర ఇది కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇది చేసానండి ఇక్కడికి చూడండి ఇలా ఇది చేసుకుంటే మనకి ఇక్కడ నుంచి కొత్త స్టెమ్స్ అనేది వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా ఉందండి కట్ చేసుకుంటా దీంట్లో తోటకూర కూడా ఉందండి తోటకూర అయితే చాలాసార్లు నేను హార్వెస్ట్ చేసుకున్నానండి వీడియో అయితే పెట్టలేదు కానీ చక్కగా వస్తుందండి ఆకుకూర అయితే ఈ పెయింటింగ్ బకెట్లో అయితే నేను ఆకుకూర వేసుకున్నానండి తోటకూర చక్కగా కట్ చేసుకున్న తర్వాత చూడండి కొత్త స్టెమ్స్ ఎలా వచ్చాయో చిన్న కింద నుంచి ఇలా స్టెమ్స్ అనేది వస్తూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా కట్ చేసుకుంటూ ఉంటే కొత్తగా వస్తూ ఉంటాయండి లేకపోతే అవి ముదిరిపోయి సీడ్స్ లాగా తయారవుతాయండి ఒక ప్లాంట్ అయినప్పటికీ చూడండి ఎంత కూర వచ్చిందో అలాగే గోంగూర ఇక్కడ కూడా ఉందండి కట్ చేసుకుందాం చూడండి చక్కగా వచ్చిందండి ఇది ఈ ప్లాంట్స్ అయితే చూసారా ఫ్రెండ్స్ చక్కగా హెల్తీగా చక్కగా పెరిగాయండి గోంగూర అనేది ఆకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత డెలపుగా ఉందో చీడ కూడా లేదండి చక్కగా ఉంది నేను చట్నీ చేసుకుందాం అనుకుంటున్నానండి మొత్తం నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చింది ఇది కరివేపాకు ప్లాంట్ అండి వర్షం పడిన తర్వాత చక్కగా హెల్దీగా పెరుగుతుందండి ఇక్కడైతే చూసారు ఫ్రెండ్స్ పెయింటింగ్ బకెట్ అండి దీంట్లో సీడ్స్ వేసుకున్నాను తోటకూర సీడ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో తోటకూర దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఈరోజు చక్కగా వస్తూ ఉంటుందండి ఆకుకూర అయితే మనం ఎండల్లో కూడా చక్కగా పెంచుకోవచ్చండి కాకపోతే వాటరింగ్ అనేది మనం రెండు పూట్ల ఉదయం సాయంత్రం అనేది చేసుకుంటూ ఉండాలి చూడండి అండి చక్కగా వచ్చింది చాలా బాగా పెరిగిందండి నేను 2 టైమ్స్ హార్వెస్ట్ చేసుకున్నానండి దీనిలో అయితే చేడ అనేది లేదండి చక్కగా వచ్చింది ఆకుకూర మనం ఆకుకూర డాక్టర్లు మంచిదని చెప్తూ ఉంటారు కదండి ఆర్గానిక్గా మన ఇంట్లోనే ఇలా ఆకుకూర పెంచుకోవచ్చండి మార్కెట్లో నుంచి వచ్చేదంతా కూడా మందులతో కూడింది కాబట్టి మనం ఇంట్లోనే ఆకుకూర ఇలాగ చక్కగా పెంచుకోవచ్చండి ఇలా కట్ చేసుకుంటే కింద నుంచి స్టెమ్స్ అనేవి మళ్ళీ వస్తూ ఉంటాయండి ఇదైతే చూసారు ఫ్రెండ్స్ ఇది మామిడి అల్లం అండి నేను పెట్టి 1 మంత్ అవుతుందండి చక్కగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసారు ఫ్రెండ్స్ దోసకాయ తీగండి ఇలాగా పైకి పాకించానండి దీన్ని దీనికి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందెలు పడుతున్నాయండి ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉంది పిండ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పిందెలు అనేది ఇదైతే దోసకాయ ఇంకా ఇది ఎక్కువగా పెరగట్లేదండి దీనికి కొంచెం కంపోస్ట్ ఇచ్చానండి మొన్న
ఇచ్చిన తర్వాత కొంచెం హెల్దీగా ఉందండి తేగ అనేది. నేను హార్వెస్ట్ చేసేసుకున్నానండి. ఇక్కడైతే పొనగంట ఆకు ఉందండి, నేను కూడా కట్ చేసుకుంటున్నాను. పప్పులోకి అయితే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇదిను మనం తోటకూర కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తోటకూరను పొనగంటాకు వేసి కర్రీ చేసుకుంటే ఫ్రై చక్కగా ఉంటుందండి. నేను పప్పులో అట్లా వేస్తూ ఉంటానండి ఆకుకూర ఎక్కువ. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్కి ఇలాంటి విషయం షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్. హ్యాపీ గార్డెనింగ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. ఓకేనండి, బాయ్.